రవ్వ పులిహోర. రవ్వ పులిహోర, ఓకే. పులిహోర అనగానే అందరి ఫేవరెట్ అనమాట. సో నువ్వు రవ్వతో చేస్తున్నావు, టేస్ట్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వవని నాకు తెలుసు. సో అది స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో రవ్వ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసావు. సో చాలా సింపుల్ ప్రాసెస్ పులిహోర అనగానే. అండ్ మెయిన్గా ఏంటంటే ఇందులో పోప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ అన్నీ తీసుకొచ్చి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పోప్లో. సో స్టార్ట్ చేసేద్దామా మరి? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. సో ఆల్రెడీ ఉడికించిన గోధుమ రవ్వ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి కలిపేసి పక్కన పెట్టుకుందాం, ఒక స్పూన్. సో కొంచెం సాల్ట్, సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పోపు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాము. ముందుగా కొంచెం నూనె, సో ఇందాక అన్నట్టు మనము వైట్ రైస్ యూస్ చేస్తుంటాం పులిహోరలో, ఎందుకంటే టేస్టీగా ఉండాలి అని. బట్ రవ్వ కూడా యూస్ చేస్తే కొంచెం రీప్లేస్మెంట్గా హెల్దీగా ఉంటుంది అన్నమాట. యా, అవును. సో మనము కొత్త ప్రాసెస్ ఏం చేయట్లేదు, సేమ్ ప్రాసెస్ అందరికీ తెలుసు. పులిహోర ఇంగ్రీడియంట్స్ మాత్రం రీప్లేస్ చేస్తాం. యా, అంతే. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మనం రీప్లేస్ చేస్తున్నాం అంటే. సో ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం ఇంగువ, శనగపప్పు కొంచెం, అలాగే పల్లీలు, మినప్పప్పు కూడా, ఇప్పుడు మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, అలాగే పచ్చిమిర్చి కూడా. సో బాగా వేయించుకోవాలి. ఎస్, అండ్ యూజువల్గా చాలామంది పండుగలు అనగానే పిండి వంటలు చేసుకుంటుంటారు, డీప్ ఫ్రై చేసుకుంటుంటారు. సో పండుగలే కదా, ఎప్పుడొకసారి అలా మనం చేసుకోవచ్చు అనుకుంటుంటారు కదా. ఓకేనా మరి, ఓన్లీ పండుగల టైంలో కొంచెం స్కిప్ చేయొచ్చా? సో యాక్చువల్లీ ఏంటంటే మనం పండుగల టైంలోనే ఎక్కువగా తినేస్తాం, అంటే కొంచెం వెరైటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఏదైనా ఒక్క ఫుడ్ ఆయిల్ డీప్ ఫ్రై అయితే పర్వాలేదు, అండ్ ఏదైనా ఒక స్వీట్ కూడా కొంచెం అయినా పర్వాలేదు. బట్ 2-3 రెసిపీస్ కూడా అన్ని డీప్ ఫ్రై అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫుల్ ఆఫ్ స్వీట్ అండ్ వైట్ రైస్ అంటే అది కరెక్ట్ కాదనమాట. ఓకే, పర్ఫెక్ట్. సో చక్కగా పోప్ కూడా రెడీ అయిపోయింది. కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా. ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి కొంచెం కొద్దిగా లైట్గా వేసి. సో పోప్ అయితే రెడీ చేసుకున్నాము. మరి ఎలాగ అంటే ఇందులో ప్యాన్లో వేస్తామా రవ్వ, లేకపోతే పోపే అందులో? లేదు, పోప్ ఇందులో వేసేద్దాం ఇంకా. ఇందులో మనము లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేద్దాం. సో యూజువల్గా చాలామంది చింతపండు పులిహోర చేసుకుంటారు, అలాగే లెమన్ పులిహోర కూడా చేసుకుంటూ ఉంటారు. ఏది బెటర్ ఆప్షన్ అంటే? లెమన్దే ఎక్కువ ప్రిఫర్ చేస్తే బెటర్, ఎందుకంటే అందులో మనకు మంచి వైటమిన్ సి అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పులుపు అనేది అందరికీ పడదు అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా చాలా త్వరగా రేజ్ అవుతాయి, కాబట్టి బెటర్ టు గో విత్ లెమన్. ఓకే, సో పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా అయిపోయింది కదా? యా, పర్ఫెక్ట్గా మన పులిహోర రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకోవాలి. సో కలిపిన తర్వాత మనం కాసేపు ఉంచాలా, లేకపోతే ఇమీడియట్గా మనం సర్వ్ చేసుకొని తీసుకోవచ్చు? సో కొద్దిసేపు ఉంటే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి, కాబట్టి బెటర్ కొద్దిసేపు ఉంచి మనం తీసుకోవడం. అండ్ ఇంకోటి, స్వీట్స్లో ఏది ఎక్కువగా అంటే ప్రిఫర్ చేస్తే బెటర్ పండుగల టైంలో కొంచెం హెల్దీగా ఉండడానికి?
సో బెల్లం ఎక్కువగా ప్రిఫర్ చేస్తే బెటర్, ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు అనమిక్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి బెల్లం అవసరం, అండ్ అలాగే ఐరన్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి బెటర్ బెల్లం ప్రిఫర్ చేస్తే. లేదు షుగర్స్ ఎక్కువగా హై అయిపోతున్నాయి అండ్ కొంతమందికి అసలు షుగర్స్ తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు డాక్టర్, అలాంటి వాళ్ళు ఎక్కువగా స్వీట్నింగ్ ఉండే ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే పండుగలప్పుడు ఓకే పండుగ రోజు కదా మనం కొంచెం ఎక్కువగా తినేద్దాం, ఆ తర్వాత ఒక 2-3 డేస్ కొంచెం తగ్గిద్దాము ఫుడ్, అంటే కొంచెం వెన్ కంపారిటివ్లీ ఎవ్రీ డైలీ బేసిస్ తీసుకోవాల్సిన డోస్ కంటే కొంచెం తగ్గిస్తూ ఉంటారు, మరి అది కరెక్ట్ ఆప్షన్? సో అది యాక్చువల్లీ కరెక్ట్ కాదు, ఎందుకంటే ఏ రోజు డోస్ ఆ రోజుదే అయిపోతుంది అన్నట్టు సేమ్ మన ఫుడ్ కూడా అంతే అన్నమాట. సో ఏ రోజైతే మనం ఎక్కువగా తీసుకుంటామో ఆ రోజు మన బాడీలో జరిగే చేంజెస్ జరుగుతాయి, మనకు ఎక్స్టర్నల్గా కనిపించకపోయినా ఇంటర్నల్గా మన ఫ్యాట్స్ అనేది ఫ్లక్చువేట్ అవ్వడం, షుగర్ లెవెల్స్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ లేదు అంటే మన సిస్టమ్ ఏదైనా సరే ఆ రోజుకి అది చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాతే మనకు ఏదైతే బ్యాడ్ ఉంటుందో అది వయస్ టూల్స్ ద్వారా వెళ్ళడం కానీ ఆ నెక్స్ట్ డే కొంచెం తీసుకోవడం, ఈరోజు ఎక్కువ తీసుకోవడం, బ్యాలెన్స్ చేద్దాం అలా ఉండదు అన్నమాట. ఏ రోజు ఆ రోజు ఫంక్షన్ అక్కడికి అయిపోతుంది. ఎందుకంటే ఇది అందరికీ ఉన్న డౌట్, పండుగల రోజు కొంచెం ఎక్కువ తినేద్దాం అనుకుంటూ ఉంటారు. ఓకే పర్ఫెక్ట్. సో ఇంకా సర్వ్ చేసేసుకున్నాం, ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం. రవ్వ పులిహోర రెడీ. రవ్వ పులిహోర రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రవ్వ పులిహోరకి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, ఇంగువ చిటికెడు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, పచ్చిమిర్చి 4, పసుపు చిటికెడు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. రవ్వ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన గోధుమ రవ్వ తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, శనగపప్పు, పల్లీలు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించి చిటికెడు, పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసి నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రవ్వ పులిహోర రెడీ.